అంగన్వాడీల హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని బాల బహుజన సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు ద్వారా సురేష్ పేర్కొన్నారు. ఇక కాకినాడ జిల్లా తునిలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలకు సంఘీభావం తెలిపారు బాల బహుజన సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు ధారా సురేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని మండిపడ్డారు. ఇక పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని, అంగన్వాడీలను ఆదుకోవాలని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి అంగన్వాడీ టీచర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు 18 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంపై దారా సురేష్ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక అంగన్వాడీ వర్కర్స్ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లలను ఎంత క్రమశిక్షణ నేర్పుతారు, అలాగే అంగన్వాడీ వర్కర్స్ పిల్లలను అంత క్రమశిక్షణ తల్లిలాగా పాత్ర పోషిస్తారని అన్నారు. ఇక అంగన్వాడీ వర్కర్స్ అడిగిన డిమాండ్లను నెరవేర్చాలని, పాదయాత్రలో మీరిచ్చిన హామీలనే వాళ్ళు అడుగుతున్నారని, తక్షణమే వాళ్ళ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోతే రాబోయే 2024 ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపడం ఖాయమని ధారా సురేష్ హెచ్చరించారు. తుని నియోజకవర్గం మరి ఈరోజు మరి ఎంఆర్ ఆఫీస్ దగ్గర మరి అంగన్వాడీ వర్కర్స్ ఎంతో కష్టపడి మరి ఈరోజు ఇక్కడ సమ్మె చేస్తున్నటువంటి మరి అక్కా చెల్లెలకి అందరికీ నా హృదయపూర్వకంగా జైభీమలు తెలుపుకుంటా ఉన్నాను. నా పేరు దారా సురేష్, మాల బహుజన సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడిని. మరి హైకోర్టు కూడా వీళ్ళకి జీవో ఇచ్చింది, 11,000 కాదని వీళ్ళ ఎంతో కష్టపడి మరి మన ఇంట్లో పిల్లలను కూడా మనం చూడలేనటువంటి చేయలేనటువంటి సేవలు మరి అక్క చెల్లెళ్ళు మన పిల్లల్ని ఎంతో సేవలందించి కష్టపడి మరి వీళ్ళకి చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మకి నీరెత్తినట్టు చూస్తూ ఉన్నారు. మరి ఆ రోజు మరి అక్క చెల్లెమ్మకి అందరికీ మరి బుద్ధులు పెట్టుకుంటూ పాదయాత్ర చేశారు. మరి ఆ రోజు ఈ అక్క చెల్లెమ్మలకి 26,000 చేస్తారని మరి మాట ఇచ్చారు. మడం తెప్పడం మాట తప్పనన్న మరి జగన్ అన్న గారికి మరి నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. మరి మీరు ఈరోజు ఇలా రోడ్ల మీదకి వచ్చి కూర్చుంటే ఈరోజు తాడేపల్లిలో కూర్చొని తాపకంగా నీరు మీరు ఇలా చూస్తూ ఉన్నారు. ఇదే మరి హైకోర్టు జీవో కూడా ఇచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టును కూడా ధిక్కరించి కోర్టును కూడా ఎన్ని మొట్టికాయలు మొట్టినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు చేమ కుట్టినట్టు కూడా లేదు. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మరి అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా నా మద్దతు పూర్తిగా తెలుపుకుంటాను. వీళ్ళకి న్యాయం జరిగే వరకు ప్రతి రోజు వీళ్ళకి మా దళిత సంఘాల తరపు నుంచి అన్ని సంఘాల తరపు నుంచి మా పూర్తి మద్దతు తెలియజేస్తాను. వీళ్ళకి న్యాయం జరిగే వరకు నరేంద్ర మోడీ గారు కూడా లేఖ రాస్తాను. వీళ్ళకి 26,000 తక్షణమే రిలీజ్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీసుకెళ్తాం. ఇంకా వెనక్కి తగ్గేదే లేదు. రాబోయే ఎలక్షన్లో ఇదే హాయాలకి మీరు న్యాయం చేయకపోతే రాబోయే ఎలక్షన్లో ఇదే అంగన్వాడీ వర్కర్స్ మీ రాజ్యాన్ని మీ ప్రభుత్వాన్ని కోల్చడానికి సిద్ధంగా ఉంటామని సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్.